ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಐಂ ಮಹಾ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ವೆಂಕಟೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಭಕ್ತಿ ಚಾನಲ್ ಪ್ರೇಕ್ಷಕರಂದರಿಕೀ ಶತಾವಧಾನ ವಿಪಂಚಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತಂ. అవధానం తెలుగు ప్రజల మహదానంద గంగా ప్రవాహం 8 మంది 100 మంది 1000 మంది వేసే సంగీత సాహిత్య తర్క మీమాంస జ్యోతిష్య ఆధునిక రంగాలపై ఒక వ్యక్తి పద్య గద్య రూపంలో చతురోక్తులతో చతురతలతో చాతుర్యంతో చెప్పే సమాధాన ధారణ విజ్ఞాన విపంచి సమ్మోహన గానం అవధానం. జ్ఞానం విజ్ఞానం పూర్వపురాణ విశేషాల సమాహారం అవధానం. ఆధునికతకు అద్భుత మేధా సంపదకు నిదర్శనం అవధానం. భావితరాల వారికి ఈ అపూర్వ అభూతపూర్వ మేధాశక్తి సంపదను తెలియపరిచి అవధానం పట్ల అవగాహనను ఆదరణను పెంపొందించి అవధాన సంపదను యువ జగతికి ప్రగతికి అందజేయడమే ఈ శతావధాన విపంచి కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం. తరువాతి వర్ణన వాత్సల్య గారు ఇలా వర్ణించమని ఈ అంశం గురించి అడుగుతున్నారు. తల్లి పిల్లలకు లలిత కళల పట్ల అనురక్తి కలిగేటట్టు వాళ్ళకి దాని యందు శ్రద్ధాసక్తులు ఎలా కలగాలి? కొన్నిసార్లు పిల్లలు ఎలా చెప్పినా వినరు కదా, అలాంటప్పుడు తల్లులు వాళ్ళకి ఎలా చెప్పి వారిని ప్రేరేపించాలి అని ఈ అంశాన్ని వర్ణించమంటున్నారు. లలిత కళల పట్ల పిల్లలకి ఒక మార్గదర్శ నిర్దేశనం చేసే ఒక తల్లి మనసుని ఆవిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను. లలిత కళలు, లలిత కళల విషయంలో పిల్లవాళ్ళని మలచే తల్లి మనస్కులు పిల్లలు రాసుకోండి. లలిత శ్రీ కళల పట్ల లాలిత్యముగా లలితమే లలిత శ్రీ కళల పట్ల లాలిత్యముగాన్ లలితాబోధన సేయగ లలితాబోధన లలిత విధి బోధ సేయగ లలిత. ఆమె పేరేది? వాత్సల్య. వాత్సల్య, శ్రీవాత్సల్య. శ్రీవాత్సల్య, సరే. వనిత వాత్సల్యమర లలిత విధి బోధ సేయగ వనిత వాత్సల్యమర. చాలా ప్రేమతో చెప్పాలి, మనకే పరీక్ష. పిల్లలు వినకపోయే స్థితి ఉండదు. ఆ వినకపోయే వాతావరణము ప్రస్తుతం సమాజంలో ఏర్పడినది. ఈ ఫోన్లు ఆ ఫోన్లు ఆ నెట్లు ఈ నెట్లు అన్నీ వలల్లో చుట్టేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. అలాంటి స్థితిలో ఉన్నది సమాజము, ఎవరి తప్పు కాదు ఇక్కడ. పోనీ ఇవి మనము సృష్టించామా అంటే మనమే సృష్టించుకున్నాం. వలలన్నీ నెట్లన్నీ మనమే. ఆ నెట్లలో నుంచి బయటికి నెట్టేసుకుంటూ రావాలి, మనల్ని మనమే నెట్టుకుంటూ రావాలి. అక్కడ కూడా మళ్ళీ నెట్టే ఉంది, ఎట్లా ఎట్లా బయటికి రావాలి. అందువల్ల లలిత మనస్కులు పిల్లలు లలిత శ్రీ కళల పట్ల లాలిన్యం లాలిత్యముతో లాలిత్యముగా లలిత విధి బోధ సేయక వనిత వాత్సల్య వాత్సల్యమర వనిత లలిత వాత్సల్యమర. లలిత అనే లలిత వాత్సల్యమర లాలించవలెన్
మనదే బాధ్యత వాళ్ళని ఆ బోధన లాలనలాగా ఉండాలి. బోధించవలెన్ అంటే కూడా ఎక్కువ బరువు అయిపోతుంది. లాలించవలెన్, బోధన లాలనలో భాగము కావాలి. వాళ్ళకి అట్లా చెప్పాలి చిన్నవాళ్ళకి. అది మనదే బాధ్యత, మనదే బాధ్యత. ఈ పద్యంలో సహజంగానే పిల్లల మనస్సులు చాలా లలితంగా ఉంటాయి. ఓ రోజు ధారానగరంలో భోజరాజు గారి రాజధాని నగరము ధారానగరం, అది కవిత్వ ధారానగరములాగా ఉంది దాని పేరు. ధారానగరములో ఓ రోజు కాళిదాసు అలా వెళుతూ ఉన్నాడట ఉదయాన్నే. ఓ అమ్మాయి ఎదురయ్యింది, ఓ చిన్నపిల్ల, ఓ 7 ఏళ్ల బాలిక ఎదురై ఓ తాటి ఆకు, ఆ కాలంలో పుస్తకాలు పలకలు లేవు కదా, ఓ తాటి ఆకు పట్టుకుని ఆ అమ్మాయి వెళుతూ ఉన్నది. కాళిదాసు ఆసక్తిగా కాత్వం బాలే, అమ్మాయి నువ్వెవరు అని అడిగాడు. కాంచనమాల అన్నది ఆ అమ్మాయి. అంటే ఆయన ఛందోబద్ధంగా అడుగుతుంటే అమ్మాయి ఛందోబద్ధంగా శ్లోకంలో సమాధానం చెప్తూ ఉన్నది. కాత్వం బాలే కాంచనమాల కస్యాః పుత్రీ కనకలతాయాః. మా అమ్మ పేరు కనకలత అన్నది. నువ్వెవరమ్మాయివి? కస్యాః పుత్రీ అంటే కనకలతాయాః, మా అమ్మ పేరు కనకలత అండి, నేను కనకలత వాళ్ళ అమ్మాయిని అని అన్నది. తర్వాత ఏమడిగాడు? హస్తే కింతే నీ చేతిలో ఏదో పట్టుకున్నావు అని అడిగాడు. హస్తే కింతే తాళపత్రం పట్టుకున్నాను అన్నది. అన్నది ఆ అమ్మాయి. చూసారా, అంటే శ్లోకములో అడిగితే ఛందోబద్ధంగానే శ్లోకములో సమాధానం చెప్తున్నది. కాత్వం బాలే కాంచనమాల హస్తే కిం కస్యాః పుత్రీ కనకలతాయా హస్తే కింతే తాళీపత్రం కావారేఖ కఖ గఘ అని. అలా పిల్లలను మన దారికి తెచ్చుకోవడానికి ముందు వాళ్ళ దారికి వెళ్ళాలి. వాళ్ళ మార్గంలోకి వెళ్ళి జాగ్రత్తగా వాళ్లతో విషయాన్ని ఒప్పింపజేసుకోగలగాలి. అసలే లలిత కళల గురించి అంటే ఇంకా లలితంగా వాళ్లకు ఆ విషయాలు చెప్పాలి. అందుకని లలిత మనస్కులు పిల్లలు లలిత శ్రీ కళల పట్ల లాలిత్యముగా లలిత విధి బోధసేయగ లలితా వాత్సల్యమరు లాలించవలెన్ వాత్సల్యమరి లాలించవలెన్. తాల వాత్సల్యముగా ఎంతో ప్రేమతో అసలు వాళ్లకు చెబుతున్నట్టు కూడా తెలియకుండా అంత జాగ్రత్తగా బోధించాలి. అడిగిన ఆమె పేరు వాత్సల్య కాబట్టి లలితా వాత్సల్యమర లాలించవలెన్. వాత్సల్యము అమరేటట్లుగా ఆ లాలనలోనే బోధన ఉండాలి. బోధన అంటే బరువు మళ్ళీ ధా వినపడుతుంది. అందుకని లాలించవలెన్. అంత సుకుమారముగా పిల్లలతో అనునయముగా ఈ విషయాలు నేర్పాలి పిల్లలు. మహామహాకవులందరూ ఈ మార్గాన్ని చూపించారు మనకు. ప్రవరుడు, ఆ ప్రవరాక్షుడు, ఆయన ఇంటికి ఒక యతీశ్వరుడు వచ్చాడు, ఒక మంది ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అయిన తర్వాత ఈయన హిమాలయాలకు వెళ్ళాడు. అటజని కాంచభూమి సురుడంబర చుంబి శిరస్సర ఝరీపటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిభుల్ల కలాప కళాబిజాలం కటక చరత్కరేణు కరకంపితసాలము సీతశైలము. ఆ సీతశైలము హిమాలయము ఎలా ఉందో, ఆ ఎక్కటము ఎంత శ్రమో ఒక్క చిన్న పద్యంలో చూపించాడు ఈ చెంపతమాల పద్యములో. అటజన్ని కాంచ, ఆ టకారము ప్రాస అందుకోవడంలోనే చమత్కారం ఉన్నది. అటజన్ని కాంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సర ఝరీపటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిభుల్ల కళాప కళాబిజాలం. ఎక్కడో ఆపి వ్యాఖ్యానం చెబుతామంటే నాకు కూడా ఆగటం లేదు పద్యం. స్ఫుట నటనానుకూల పరిభుల్ల కళాప కళాబిజాలము కటక చరత్కరేణు కటకట కట కట నడిచినట్లుగా ఉన్నది. చాలా శ్రమతో నడుస్తున్నట్లున్నది ఆ పద్యం. కటక చరత్కరేణు కరకంపిత సాలము సీతశీలము. ఆ వర్ణనా నైపుణ్యం ఏమిటి?
ఆ శబ్దాల్లో నువ్వు ఏం చెప్తున్నావో కనపడాలి. ఏమి వర్ణిస్తున్నావో వర్ణ్యమానమైన వస్తువు కంటికి ఎదుట సాక్షాత్కరింపబడాలి. అది కవి యొక్క ప్రతిభ. అందుకని ఒక లాలన గురించి చెబుతున్నప్పుడు లాలించవలెనని లాలన అటువంటి పదాలే, ఆ కావలసినటువంటి పదావళి, దానికి తగిన పదావళి రావాలి. బోధించన్ అని పద్యం మొదలుపెట్టాం అనుకోండి, బోధింపన్ వలే అని అన్నామంటే అది పనికిరాదు. అక్కడ ఏమండి పద్యం తప్పేమున్నది? కంద పద్యం అది కూడా బోధింపన్ వల్ల తల్లి ఏమి కానీ పనికిరాదు. లలిత మనస్కులు పిల్లలు అది లలితంగానే ఎత్తుకోవాలి. అక్కడ ఔచిత్యం, అనౌచిత్యాదృతే నాణ్యత రసభంగస్య కారణం అన్నాడు. అసలు అనౌచిత్యము కన్నా రసభంగానికి ఇంకో కారణం లేదన్నారు అలంకారికులు. ఔచిత్యంగా ఉండాలి అంటే రసవంతంగానే మొదలు పెట్టాలి. ఔచిత్యము ఎక్కడుంటుందో అక్కడ రసం ఉంటుందన్నాడు. ఆ జాగ్రత్తలు చాలా పాటించాలి. తరువాతి వర్ణన సుబ్రహ్మణ్యం గారు ఇలా వర్ణించమని అడుగుతున్నారు. అవినీతి అసలు ఉండకుండా పోయే కాలం, అవినీతికి పోయే కాలం, దాన్ని వర్ణించమని అడుగుతున్నారు. ఆ వర్ణన చూద్దాం. అన్ని కాలాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అసలు సిసలైన కాలం అవినీతికి పోయే కాలం ఎప్పుడో చెప్పాలి మీరు కన్న పద్యంలో. పోవే కాలమా కాలమా, పోవే కాలమా కాళిమా. అలా అనమాట, నల్లనిది కదా మరి అవినీతి. పోవే కాలమ కాళిమ తావై అవినీతి కింత తావే లేకన్. పోవే కాలమ కాళిమ తావై అవినీతి కింక తావే లేకన్. నీవై నీతి విచక్షణ ప్రోవై, నీవై నీతి విచక్షణ ప్రోవై. అవినీతిని నీతి విచక్షణ ప్రోవుగా భావిస్తున్నాను. అంటే అవినీతి వెళ్ళిపోయింది రెండు పాదాల్లో, తొందరగా పంపించేశాం. నీవే నీతి విచక్షణకు ప్రోవై, నీవే నీతి విచక్షణ ప్రోవై. రక్షింపు జగతి నీవే నీతి విచక్షణ ప్రోవై, రక్షించు జగతి పుణ్యశ్రీలన్. నాకు ఈ పద్యం వింటూ ఉంటే మీ కావ్యంలోని ఒక మాట గుర్తొస్తుంది, మహామానవంలోనిది. జడలు విప్పినట్టి మహాస్వార్థములు ఒకవైపు, జడలు విప్పినట్టి మహాస్వార్థములు ఒకవైపు, కడలు దాటినట్టి మనిషి కాఠిన్యం ఒకవైపు. జడలు విప్పినట్టి మహాస్వార్థములు ఒకవైపు, కడలు దాటినట్టి మనిషి కాఠిన్యం ఒకవైపు. అవధిలేని ఎట్టి నరుని ఆశలు ఇంకొక వైపు, నాకెందుకులే అను బాధ్యతలలేమి ఒకవైపు. అధర్మునికి హింస భార్య అబద్ధమే వారి కొడుకు, మోసం ద్వేషం స్వార్థం ముద్దుల కూతుళ్ళుగా, ఇలా వారి సంసారం మనలో ఆ సంచారం, ఇలా వారి సంసారం మనలో ఆ సంచారం. అవధిలేక పెరుగగా దాటి తట్టుకోడమెలా,
సర్వాయుధ పరిత్యక్త సర్వాభరణ ప్రపూత సర్వాయుధ పరిత్యక్త సకలాభరణ ప్రపూత శాంతిరస శ్రీదేవత సమాజాన వెలయునెట్లు. ఆ ఎట్లో ఈ కావ్యంలో చెప్పాను నేను, అటువంటి భావనలన్నీ మనస్సులో ఉన్నాయి. పోవే కాలమా కాళిమా, నువ్వు నల్లగా ఉన్నావు, కాళిమవు నీవు. పోవే పాపం, పాపము నల్లనిది. పోవే కాలమా కాళిమా, తావై అవినీత కింక తావేలేకం, తావై అవినీతి కింక తావేలేకం, నీవే నీతి విచక్షణ ప్రోవై రక్షింపు జగతి పుణ్యశ్రీలన్. శ్రీ ఐశ్వర్యం ఎప్పుడైతే పుణ్యవంతమవుతుందో, మామూలుగా ద్రవ్యశుద్ధి అంటారు ఒక మాట, ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ పదాన్ని వాడుతారు. అంటే నీవు సంపాదించే డబ్బు ఏ విధమైనది, ఏ విధమైనదో నీకే తెలియదు ఒక్కొక్కప్పుడు. అది సత్కార్యములు, యజ్ఞయాగాది క్రతువులు, ధర్మకార్యాలు, భగవంతునికి నివేదించటం, భగవంతుని సేవాభాగ్యము, ఇదంతా కూడా ద్రవ్య శుద్ధి. నీ ద్రవ్యము ఈ కార్యక్రమాల ద్వారా శుద్ధీకరింపబడుతుంది అన్నాడు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెంకటేశ్వర స్వామి హుండీలో ఎందుకు వేస్తారు? అందరు అంటుంటారు పాపపు సొమ్ము అని. స్వామే కలియుగ దైవము, ఏ పాపాన్నైనా తన పాదము కింద అణచి పట్టుకోగలవాడు, ఆయన తొక్కి పెట్టగలవాడు. ఆయన దగ్గర పాపము పటాపంచలైపోతుంది. సర్వ పాపాని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే అన్నారు. వేంకట అనే శబ్దానికే పాపహరణుడు స్వామి అని పేరు, పాపాన్ని పోగొడతాడు అని. మరి ఆయన దగ్గర గాక ఎవరికిచ్చుకుంటారు కానుకలు? అందులో ఏమీ దోషం లేదు. లోకంలో చాలామందికి తెలియక ఆయన దగ్గర ఇట్లాంటి డబ్బు అట్లాంటి డబ్బు అంతా వేస్తుంటారండి అని అనుకుంటారు. అక్కడ ద్రవ్య శుద్ధి అవుతుంది. స్వామి హుండీలో కానీ స్వామి కార్యక్రమాలలో కానీ ఏ తృణము వాడు ఖర్చు పెట్టినా అది ద్రవ్య శుద్ధి, వాడి యొక్క ద్రవ్యము శుద్ధి అవుతుంది. అధర్మముగా సంపాదించినా దానికి ధర్మభాజనత్వము ఏర్పడుతుంది. అంటే ఏదో ఇంత సంపాదించి ఇంత వేస్తే అని కాదు, వాడు చేసుకోవలసిందే. ఆయన వడ్డీ కాసుల వాడు అన్నారు. నీకు వడ్డీ చక్రవడ్డీ ఎలా ఎలా వెయ్యాలో ఆయనకు తెలుసు, నీకు ఆ లెక్కలు తెలియవు. ఎలా తేవాలో ఎలా తీసుకోవాలో ఆయనకు తెలుసు ఆ రహస్యాలన్నీ. అందువల్ల ఆ ద్రవ్య శుద్ధి. అందుకని చివర దళము పుణ్యశ్రీలన్నని ప్రయోగించాను. అంటే పుణ్యమైన ధనము కావాలి. ఆ పుణ్యశ్రీలతో పోవే కాలమా కాళిమా, తావై అవినీతి కింక తావే లేకన్, నీవే రక్షించు జగతి, నీవే నీతి విచక్షణ ప్రోవై రక్షించు జగతి పుణ్యశ్రీలను. ఆ పుణ్యశ్రీలతో నీతి విచక్షణకు నీవే ప్రోవై, ఓ కాలమా నీవు ప్రోవ్ అయి, ప్రూవ్ అయి ఆ విధంగా రక్షించు, ప్రూవ్ అయి రక్షించు, అలా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, అలా ప్రోవై రక్షించు జగతి పుణ్యశ్రీలను. ఇటువంటి అటువంటి ధనమును వేస్తే కూడా అది శుద్ధీకరింపబడుతుంది. అంటే అసలు ఇంకా పుణ్యధనమే వేస్తే ఇంకా పుణ్య సహస్రము, పుణ్య బాహుళ్యము దానికి చెప్పవలసినదేమున్నది, పుణ్యమే ధనం అక్కడ, పుణ్యధనం. తరువాతి వర్ణన డాక్టర్ వి బాలస్వామి గారు భాగ్యనగరంలోని కాలుష్యాన్ని గురించి వర్ణిస్తూ చెప్పమన్నారు. అవధాని గారు దాన్ని ఎలా వర్ణించారో చూద్దాం. నా వర్ణన అంశము, భాగ్యనగరాన్ని కలుషితం చేస్తున్న కాలుష్యం కంపు మీ నోట ఇంపుగా మాకు వినసొంపుగా వర్ణించండి. చెడువాసన లవి తొలగగ, వెంటనే పంపించేద్దాం. చెడువాసన లవి తొలగగ నడవడి కల వెలుగు భాగ్య నగరి. అర్థం వేరు అంటే మరి మనం వేస్తేనే కదా చెప్తా, చెప్పేది కూడా బాగుంది, చాలా బాగుంది. చెడువాసన లవి తొలగగ నడబడి కల వెలుగు భాగ్య నగరి,
నిజంబై నిజంబై అది భాగ్య నగరి అనే పేరు నిజము కావాలి. భాగ్య నగరి నిజంబై బడియై దేవుని గుడియై బడియై దేవుని గుడియై బడియై దేవుని గుడియై వడిగా మన మనసు మొదట వడిగా మన మదియే మొదట వర్ధిల్లవలెన్ చెడు వాసన లవి తొలగగ చెడు వాసన లవి తొలగగ నడవడి కల వెల్గు భాగ్య నగరి నిజంబై నడవడి కల వెల్గు భాగ్య నగరి నిజంబై బడియై దేవుని గుడియై వడిగా మన మదియే మొదట వర్ధిల్లవలెన్. చాలా గొప్పగా అద్భుతంగా ఉంది. కాలుష్యం పోవాలి, అంతా చెడు వాసనలన్నీ వస్తూ ఉంటాయి అని అడిగారు ఆయన. చెప్పాను ఆ పద్యముని. అసలు మానవుడిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆధునికంగా ఏమనుకుంటామంటే ప్రతి సంస్కరణ ప్రకృతి నుంచి మొదలు కావాలి అనుకుంటాం. ఏం చేస్తామండి, మంచి కాలం లేదు అంటాడు ప్రతివాడు. వీడు మాత్రం మంచివాడు అయిపోయినట్టు వాడి భావన. మంచి కాలం కాదు గురువు గారు అంటాడు. అంటే పక్కింటి వాడి నుంచి చెడ్డవాడు ఉన్నట్టు, వీడు ఒక్క ఇంట్లోనే వీడే మంచివాడైనట్టు ఒక సహజమైన మానవ భావన. ఇది సరి అయినది కాదు. అదే ఈ పద్యంలో చెప్పాను. కేవలము భాగ్యనగరంలో దుర్వాసనలు చెడువాసనలు ఇవి అంటే నేను అంత మాత్రమే తీసుకోలేదు దాన్ని. మన మనస్సే ముందు అంతఃకరణ శుద్ధి కావాలి. సంస్కరణ అన్నది పక్క ఇంటి నుంచి మొదలు కావాలనే భావన ప్రతివానిలో పోవాలి. సంస్కరణ అనేది మన ఇంటి నుంచే మన నుంచే మొదలు కావాలి అనుకోవాలి. ఎందుకంటే పక్కింటి నుంచి సంస్కరణ మొదలు కావాలి అంటే వాడికి మళ్ళీ మన ఇల్లే పక్కిల్లో ఇలా ఎప్పటికీ తెలవదు సమస్య. చెడు వాసనలు పోవాలి అంటే బాహ్యమైనటువంటి చెడు వాసనలే కాక అంతర్గతమైనటువంటి వాసన సంస్కారపరమైనటువంటి దుర్వాసన జన్మాంతరగతమైనటువంటి వాసనలు వాళ్ళ నడవడికతో అవి శుద్ధి అవుతూ వెళితే ముందు బడి తర్వాత గుడి ఇవి సమాజంలో చాలా ప్రాధాన్యాన్ని వహించాయి. మన ప్రాచీనులు ఇవన్నీ గ్రహించారు. అందువల్ల బడి గుడి సకల విద్యలకు కేంద్రములుగా సకల సంస్కారాలకు సకల విద్యాభ్యాసానికి కేంద్రములుగా పెట్టారు రూపకారులు. ఈ సంస్కారము సంస్కృతి ఎప్పుడైతే పోగొట్టుకున్నామో సమాజంలో బళ్ళు వేరు గుళ్ళు వేరు ఎక్కడెక్కడో వేటికి వేటికి సంబంధం లేదు మానవుడు వేరు అయిపోయాడో ఈ సంస్కారాలు పోగొట్టుకుంటూ ఉన్నాము క్రమంగా. మళ్ళీ ఈ ప్రాచీన వ్యవస్థ బడి గుడి ఇవన్నీ కలిపినటువంటి మానవ జీవితం యొక్క నుడి ఏర్పడుతుందో అప్పుడు అద్భుతమైన భారతం విశ్వ గురువుగా ప్రపంచానికి గురువు అయిన భారతదేశం మళ్ళీ ఏర్పడుతుంది. అఖండ భారతదేశం ఏర్పడుతుంది మళ్ళీ కూడా. అటువంటి అఖండ భారతదేశము అటువంటి విశ్వ గురువు అయినటువంటి భారతదేశము మళ్ళీ రావాలి అని మనమంతా ఆకాంక్షిద్దాం. ఆ దిశగా మనమందరం ప్రయత్నం చేద్దాం. చాలా బాగుంది.